సుడిగాడు సినిమాతో అల్లరి నరేష్ సుడి సడన్ గా తిరిగింది. ఇప్పుడు ఆ సుడిని యముడికి మొగుడు సినిమాతో కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. నరేష్ కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది యముడికి మొగుడు. టైటిల్ పాతదే అయినా కొత్తగా హిట్ కొడతానంటున్నాడు అల్లరోడు. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా యముడికి మొగుడు. టైటిల్ పాతదే అయినా కాన్సెప్ట్ మాత్రం కొత్తదే. కొత్త యముడిగా షియాజీ షిండే కనిపించబోతున్నాడు. యముణ్ణి ఆట పట్టించే కొత్త టెక్నిక్ నేర్చుకున్నాడు నరేష్. రిచా పనై హీరోయిన్ గా పరిచయం అవుతోంది. యముడు కాన్సెప్ట్ లో చాలా సినిమాలు వచ్చినా వస్తున్నా ఫస్ట్ టైం యముడికి ఓ కూతురున్నట్లు చూపిస్తోన్న సినిమా ఇదే. చూడ్డానికి అల్లరోడుగా కనిపిస్తాడే కానీ సెంటిమెంట్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతాడు ఈ సుడిగాడు. ఆహనా పెళ్లంట తర్వాత మరోసారి పాత టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అల్లరోడు చిరంజీవి టైటిల్నే కాదు, ఆయన సాంగ్ ను కూడా వాడేసుకుంటున్నాడు. అల్లుడా మజాకా సినిమాలోని అత్తో అత్తమ్మ కూతురో సాంగ్ తో రీమిక్స్ సెంటిమెంట్ ని కూడా మిక్స్ చేశాడు. నరేష్ కు అత్తగా, యముడికి భార్యగా రమ్యకృష్ణ నటిస్తోంది. మామనే కాదు, రీమిక్స్ తో అత్తను కూడా ఆట పట్టిస్తున్నాడు. ప్రతి చిత్రంలోనూ కామెడీని పండించే అల్లరోడు ఈ సినిమాతో ఫ్యాంటసీని మిక్స్ చేసి నవ్వులు పూయిస్తున్నాడు. యముడికి మొగుడు ప్రెజెంట్ స్విట్జర్లాండ్ లో యమ కూతురుతో డ్యూయట్ పాడుకుంటున్నారు. ప్రేమ రక్షిత్ నృత్య రీతులు సమకూరుస్తున్నాడు. ఎందుకే చెలి కళ్ళేని కల్లోలాను గుండెలో తుల్లో